తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ కూరగాయల మార్కెట్లో వర్తకులు అమ్ముతున్న కూరగాయల ధరలను పరిశీలించి మార్కెట్ యాజమాన్యం అంతా అనుకూలమైన ధరలకు ఇవ్వాలని, ధరలు పెంచితే కఠిన చర్యలకు బాధ్యులు కాగలరని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నియంత్రణ పద్ధతులు పాటిస్తూ ప్రతి మనిషికి 3 మీటర్ల దూరం పాటించాలని, అలాగే ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ ఈవో విజయ్ కుమార్ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీకృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వ్యాధి మరి వ్యాపించకుండా ఉండాలంటే ముందు స్వీయ నియంత్రణే ముఖ్యమన్న విషయం ఇప్పుడు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఆ ప్రకారంగానే మరి ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా భారతదేశం ప్రభుత్వం రెండూ కూడా మరి ఈ కరోనా వ్యాధి నియంత్రణ గురించి చాలా చర్యలు చేపట్టింది. ఆ చర్యల్లో భాగంగానే ఈ రోజున అనపర్తి గ్రామంలో, ముఖ్యంగా ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ కూడా ఇదే పెద్ద మార్కెట్. రాబోయే మరి ఆదివారం చాలా పెద్ద మార్కెట్, అదేవిధంగా ప్రజలు కూడా వేలాది మంది ఈ మార్కెట్కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే దాని నియంత్రణ గురించి ప్రతి 3 మీటర్లకు ఒక షాప్ ఉండేలాగా, మనిషి మనిషికి మినిమం 1 మీటర్ దూరం ఉండేలాగా మరి ఈ రోజున ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. దాని ప్రకారంగానే మార్కింగ్ కూడా వేయడం జరిగింది. ఈ ఆదివారం నాడు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా దగ్గరుండి ఎవరికి ఏ అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకుండా ఉండేలాగా మాత్రం చర్యలు చేపట్టడానికి మరి సిద్ధంగా ఉండాలని వారందరినీ కూడా మరి ఆదేశించడం జరిగింది. ఆ రకంగానే ఈ షాపులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మరి దీన్ని అర్థం చేసుకుని ఇటు ప్రభుత్వానికి, అధికారులకి కూడా సహకరించవలసింది ఈ సందర్భంగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.